దేవు నామానికి స్తోత్రాలు కలుగును గాక. దేవుని పరిశుద్ధ ఘనమైన నామాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఎబ్నెజర్ స్వరాల ద్వారా ఈ వర్తమానాలు వింటున్నటువంటి మా ప్రియ సహోదర సహోదరులకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను, ప్రార్థిస్తూ ఉంటున్నాను. మరి ముఖ్యంగా ఇదేనో ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనకందరికీ తెలిసినటువంటి లేఖన భాగంలో నుంచి ఒక చక్కటి ధ్యానం చేద్దామని ఆలోచన చేస్తూ ఉంటున్నాను. మీరు కూడా మీ బైబిల్ తీసుకొని కూర్చున్నట్లయితే ఈ ప్యాసేజ్ ఎంతో చక్కగా మీకు అర్థమైతే 10 మందికి మీరు చెప్పగలరని నేను ఆశిస్తూ ఉంటున్నాను. లూకాసు వార్త 19:10 మనం చూసినట్లయితే, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటిదిగా మనం చేస్తూ ఉంటున్నాం. ఈ వాక్య భావం అందరికీ కూడా తెలిసినటువంటిదే, చాలాసార్లు చదివి ఉంటారు, చాలాసార్లు వినుంటారు. అయినప్పటికీ కూడా ఒక ప్రత్యేకమైన పదంలో మీకు ఈ యొక్క వాక్య సందేశాన్ని అందించాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒక జక్కయ్య మేడి చెట్టు ఎక్కినటువంటి సన్నివేశం ఇది. ఈ మాటలు మనం గమనించినట్లయితే, ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను అనే మాటను మనం గమనించినట్లయితే, యేసయ్య ఎరుకో పట్టణంలో ప్రవేశించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన సంచరించుచు అనేటటువంటి మాటను మనం అక్కడ గమనించాలా. ఆయన సంచారము చేసేటటువంటి దేవుడు, ఎవరు ఎప్పుడు ఎక్కడ పిలిచినా పలికేటటువంటి దేవుడు. ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడి నా నామను ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసినటువంటి దేవుడు. కాబట్టి ఈ మాటలను మనం గమనించినట్లయితే, అక్కడ ఒక వ్యక్తిని కనుగొన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. సుంకపు గుత్తదారుడైనటువంటి జక్కయ్య ధనవంతుడు. తర్వాత అతనికి యేసు ఎవరో చూడాలని ఆశ కలిగింది, కానీ పొట్టివాడై ఉండటం వలన, జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను అనేటటువంటి మాటను మనం చదువుతుంటున్నాం 2వ వచనంలో. అతడు సుంకపు గుత్తదారుడు, తర్వాత ధనవంతుడు, ఆ తర్వాత జక్కయ్య అనే మాటకు పరిశుద్ధుడని అర్థము, ఇంకా పొట్టివాడు అనేటటువంటి విషయాలు కూడా మనం గమనించాలి. ఎలాంటి వాడైనప్పటికీ కూడా యేసు ఎవరో చూడాలనేటటువంటి ఆశ తన జీవితంలో కలిగింది. ఈ ఆశ చాలా మంచిది కదండి. చూడాలన్న ఆశ మంచిదే, కానీ చూడలేని వారు చాలామంది ఉన్నారు. ఎందుకంటే దేవుణ్ణి చూడకుండానే భక్తి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని వాక్యం చెప్తుంది, మరి మత్తయి వార్త 5:8 చూస్తే, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు అని దేవుని మాట తెలియజేస్తూ ఉంటుంది. ఎవరైతే హృదయాన్ని శుద్ధి చేసుకుంటారో వారు తప్పనిసరిగా దేవుణ్ణి చూస్తారు అని దేవుని యొక్క వాక్యం ఖచ్చితంగా చెప్తుంది. అంటే హృదయంలో ఏమున్నాయి అంటే, మార్కు సువార్త 7:21 చాలా పెద్ద జాబితా ఉందండి. ఏ ఒక్కటి ఉన్నప్పటికీ కూడా అక్కడ మనము యేసుని చూడలేమనేటటువంటి విషయాన్ని గమనించాలా. ఇక్కడ జక్కయ్య అనే మాటకు పరిశుద్ధుడు అని అర్థం చెప్పుకున్నాం కదా. పేరుకు పరిశుద్ధుడే, కానీ తన జీవితంలో పరిశుద్ధత లేనటువంటి విషయాలను మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. అందుకే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు లోకానికి వచ్చాడని ఆయన చెప్తున్నాడు. జక్కయ్య నశించిపోతున్నాడు కాబట్టి ఒకవేళ జక్కయ్య కోసమే యేసయ్య ఎరుకో పట్టణానికి వచ్చాడేమో తెలీదు. ఒకవేళ నీకోసం నీ పట్టణంలోకి వచ్చాడేమో, నీకోసం నీ ఇంటికి వచ్చాడేమో. ఒకసారి ఆలోచించండి ప్రియ సహోదరుడు సహోదరి. ఇక్కడ ధనవంతుడు, ధనవంతుడికి యేసయ్యను గుర్చినటువంటి విషయాలు అక్కర్లేదు కదా. ఇక్కడ సుంకపు గుత్తదారుడు మంచి పొజిషన్లో కూడా ఉన్నాడు. ఈ రోజుల్లో 4 వేళ్ళు నోట్లోకి వెళ్తే దేవుడితో కాదు కదా, పక్కనున్న మనిషితో కూడా సంబంధం లేనటువంటి దినాలను మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ జక్కయ్య ఆ యేసుని చూడాలని ఆశ కలిగినటువంటి వాడిగా మనం చూస్తున్నాం. ఆశ అయితే ఉంది, కానీ మరేం చేయాలా, వచ్చి చూడాలా. కానీ చూడడానికి జనసమూహం ఉన్నారు, అతడు పొట్టివాడై ఉన్నందువలన చూడలేకపోయాడు. కాబట్టి అతడు ఏం చేశాడంటే, యేసు ఆ త్రోవను రానయ్యుండెను కనుక
ఆ త్రోవకు ముందుగా పరిగెత్తి మేడి చెట్టు ఎక్కినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మీలో ఎవరైనా మేడి చెట్టు చూస్తారా అండి? మేడి పండు చూడు, మేలుమయ్యుండు, పొట్ట విప్పు చూడు, పురుగులుండు అంటారు కదా. ఆ పళ్ళు తింటారు కూడా, అవి మరి లోపల పురుగుల్లాగా ఉంటాయి. తర్వాత ఆ మేడి చెట్టు ఎక్కడం చాలా కష్టం, కొన్ని చెట్లు ఎక్కడం సులువే, ఆడవాళ్ళు కూడా ఎక్కేస్తారు. కానీ ఈ మేడి చెట్టు ఎక్కడానికి జక్కయ్య చాలా కష్టపడ్డాడు. కష్టపడి ఆ మేడి చెట్టు ఎక్కేటప్పటికి యేసు ప్రభు ఆత్రోవను రానై ఉండేది కనుక ఆత్రోవకు ముందుగా వెళ్ళి మేడి చెట్టు ఎక్కినట్లుగా మనం చూస్తుంటాం. ఈరోజు దేవుణ్ణి చూడకపోవడానికి గల కారణం ఏంటంటే, యేసయ్య ఒక దారిని రాబోతున్నాడంటే మరొక దారిని వెళ్ళి నేనున్న దారిలోకి యేసయ్య రావాలి అనే మూర్ఖులు ఉంటారు కదా. కానీ జక్కయ్య అలాంటి మూర్ఖుడు కాదు. యేసు రానై ఉన్న త్రోవను ముందుగా గమనించి ఆ త్రోవకు ముందుగా వెళ్ళి ఆ మేడి చెట్టు ఎక్కినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యేసు ప్రభువారు జన సమూహంతో ఆ చెట్టు కిందకు వచ్చి కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట్లో ఉండవలసి ఉంది అని చెప్పినప్పుడు నిజంగా ఎక్కడానికి చాలా కష్టపడ్డాడు. కానీ జక్కయ్య దిగడానికి అంత కష్టమేం అక్కర్లేదేమో అనుకుంటున్నాను. జరుణ్ జారొచ్చేసాడో తెలీదు, పైనుంచి కిందకు దూకేస్తాడో తెలియదు. కానీ జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను ఇంట్లో ఉంటాను అని చెప్పేటప్పటికీ ఆ మాటకి పరవశించిపోయాడు జక్కయ్య. అయ్యో బాబోయ్, వద్దయ్యా, నా ఇంట్లోకి రావద్దు అని చెప్పలేదు. కానీ సంతోషంతో యేసయ్యని తన ఇంట్లో చేర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. జక్కయ్య, యేసయ్య ఇద్దరు కలిసి వెళ్తుంటే చాలామంది సణుక్కున్నారట, ఈయన పాపి అయిన మనిషిని యొద్ బస చేయడానికి వెళ్తున్నాడేంటి అని సణుక్కున్నారంట. కానీ యేసయ్యను జక్కయ్య ఎంతమాత్రం కూడా నువ్వు రావద్దని చెప్పలేదు. కానీ తన హృదయంలో చేర్చుకున్నాడు కాబట్టి తన ఇంట్లో చేర్చుకోవడానికి కూడా తను ఇష్టపడ్డాడు, ఇంటికి తీసుకెళ్ళాడు. నేను అనుకుంటాను, ఎవరైనా అతిథులు వచ్చారనుకోండి కుర్చీయో మంచమో చూపిస్తాం కదా కూర్చోడానికి. అలాగా ఒకవేళ జక్కయ్య యేసయ్యకి కుర్చీ చూపించాడో మంచం చూపించాడో లేకపోతే నిలబడే ఉంచాడో మనకు తెలియదు. కానీ యేసయ్య జక్కయ్య ఇంట్లోకి వెళ్ళేటప్పటికీ జక్కయ్య అంతరంగంలో గొప్ప మార్పు వచ్చేస్తుందండి. యేసయ్య ఏం బోధ చేసినట్టు కనపడదు, ఒక్క మాట కూడా జక్కయ్యతో మాట్లాడలేదు కదా. ఆ ఇంట్లో చూస్తే ఆయన ఒకవేళ ఆ ఇల్లంతా చూసినాడేమో. కొంతమంది మైలు చూదిరిగని రెండు అని స్పెషల్గా పిలుస్తూ ఉంటారు కదా, ప్రతి గది గది చూపిస్తూ ఉంటారు. అంటే ఆ ఇల్లు ఎంత చక్కగా అమర్చుకున్నారు అనే విషయాన్ని చూపించడానికి ఒకవేళ తీసుకెళ్తారేమో. వాళ్ళ ఇంట్లో ఏమేమి ఉన్నాయి అని చూడడానికి తీసుకెళ్తారేమో. కానీ ఇక్కడ ఎటు చూసినా అక్రమ సంపాదన కనిపిస్తుంది. యేసయ్య ఎటు చూసినా యేసయ్య చూపుల్లోనే జక్కయ్యకు ఒక పెద్ద ప్రసంగం తయారైపోయింది. కాబట్టి అంతరంగంలో మార్పు వచ్చి ఏం చేశాడంటే, తాను నిలువబడి యేసయ్యతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రభువా నా ఆస్తిలో సగం వీధులకు ఇచ్చేస్తాను అన్నాడు. అంటే సగం బయటకు వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకెంత ఉంది? సగం ఉంది. ఆ సగంలో కూడా ఆయన చెప్తాడు, నేను ఎవరి యొద్దనైనాను దేనినైనా తీసుకున్నట్లయితే అన్యాయంగా అక్రమంగా దానికి నాలుగంతలు మరలా వేసి ఇచ్చేస్తాను అని చెప్పేస్తాడు. అంటే 1+4 = 5 అవుతుంది. ఒకవేళ 100,000 తీసుకుంటే 5 lakhs ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ 10 rupees తీసుకుంటే 50 rupees ఇవ్వాల్సి వస్తుంది. ఇలాగా తను ఏదైతే ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాడో అతనికి 4 అంతలు ఎక్స్ట్రా వేసి ఇచ్చేసేటప్పటికీ ఆ ఇంట్లో ఇంకేముంటుంది చెప్పండి? యేసయ్య, జక్కయ్య తప్ప ఇంకెవరు లేరు అనుకుంటాను నేను కదండి. ఇక్కడ దేవుని యొక్క మాటలు మనం గమనించినట్లయితే, యేసు ప్రభు వారు ఎప్పుడైతే జక్కయ్యకున్న అక్రమ సంపాదన అంతా బయటకు వెళ్ళిపోయిందో ఆయన చెప్తున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకంటే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. చూడండి, హృదయంలో పాపం ఉన్నంతకాలం కూడా నీ జీవితంలో నువ్వు రక్షణ పొందలేవు. నీ పాపాన్ని విడిచిపెట్టినప్పుడు నువ్వు రక్షణ పొందుతావని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఎందుకంటే మనం పాపము లేని వారు అని చెప్పుకున్నట్లయితే మనల్ని మనమే మోసపరుచుకుంటున్నామని 1 యోహాను పత్రిక మరి 1:9 రాయబడి ఉంటుంది. కాబట్టి ఇక 8:9 చూసినట్లయితే మరి మన పాపములు మనం క్షమించబడినట్లయితే ఆయన పవిత్రులుగా మనల్ని చేస్తాడనేటటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ కూడా
నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడుగా ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎవరు నశించిపోతున్నారు అనే విషయాన్ని మనం చూస్తే జన్మత పాపులము కర్మత పాపులమైనటువంటి మనము నశించిపోతున్నాం. మీరు నేను మనందరూ నశించిపోవడం ఆయనకి ఇష్టము లేక తను తాను రిక్తునిగా చేసుకొని పరలోక గగనాలు విడిచిపెట్టి తండ్రి సింహాసనాన్ని విడిచిపెట్టి దేవదూతలతో పొగడబడ్డం బదులుగా ఈ లోకానికి వచ్చి నీ కోసం నా కోసం అనేక మందితో తృణీకరించబడుతూ దూషించబడుతూ ద్వేషించబడుతూ మరి ఆఖరి రక్త బిందు వరకు మన కొరకు చిందించినటువంటి యేసయ్య మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ఈ లోకంలో ఉన్న వారందరి ప్రేమ ప్రక్కన పెట్టినా యేసయ్య ప్రేమకు సరిపోల్చలేమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా దేవుని యొక్క లేఖనాన్ని మనం చూసినట్లయితే నశించిపోయే వారి జాబితా మనం చూస్తే కరువులో నశించిపోయేటటువంటి వారు కొంతమంది ఉన్నారు, దేవుని రాజ్యం చూడకుండా నశించిపోయేటటువంటి వారు కొంతమంది ఉన్నారు. ఇంకా మనం చూసినట్లయితే మరి నీవు దుష్టులను నశింపచేయదు అని కీర్తనలు 9:5 రాయబడి ఉంటుంది. దేవుడు ఎవరిని నశింపచేస్తాడట అండి? ఎంత వాక్యం విన్నప్పటికీ కూడా మరి ఎంతమంది సేవకుల వర్తమానాలు విన్నప్పటికీ బైబిల్ చదివినప్పటికీ ఇంకా నీలో ఉన్నటువంటి దుష్టత్వం కనుక పోకపోయినట్లయితే క్షమించబడకపోయినట్లయితే అట్టి వారు నశించిపోతారని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే భక్తిహీనులు నశించిపోదురు అని 37:20 రాయబడి ఉంటుంది. చాలామంది భక్తిహీనులుగా మిగిలిపోతూ ఉంటున్నారు. చాలామందికి భక్తి ఎక్కదండి, కొంతమందికి చదువు ఎక్కదు, కొంతమందికి భక్తి ఎక్కదు. విశ్వాసుల పిల్లలకే భక్తి ఎక్కట్లేదు ఈరోజు, సేవకుల పిల్లలకి అంతకన్నా భక్తి ఎక్కట్లేదు. ఆలోచన చేయండి, వారిలో దుష్టుడు నివాసం చేస్తూ ఉంటున్నాడు. ఆ దుష్టుడు బయటికి వెళ్ళేంత వరకు కూడా భక్తి ఎక్కదు. ఆ యొక్క మనోనేత్రం తెరవబడేంత వరకు కూడా యేసయ్య మాటలను అర్థం చేసుకోవడం కష్టమండి. చాలామంది బైబిల్లో తప్పులు ఉన్నాయంటారు, ఎందుకంటే వాళ్ళలో తప్పులు పెట్టుకొని బైబిల్ని చదువుతున్నారు కాబట్టి వాళ్ళకి తప్పుగానే అర్థమవుతుంది. మంచోళ్ళకి అంతా మంచిగానే కనిపిస్తుంది, మరి తప్పు లేని వారు తమ తప్పులు ఎరగరని ఇతరుల తప్పులు వెతకడానికి చూసేవాళ్ళు వాళ్ళలో ఉన్న తప్పులు గ్రహించినట్లయితే ఎదుటివారి ఇంట్లో తప్పులు కనిపించవని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనం చూస్తే దేవుణ్ణి విసర్జించేటటువంటి వారు నశించిపోతారని 73:27 రాయబడి ఉంటుంది. దేవుని విసర్జించేటటువంటి వారు నశించిపోతారు. ఈరోజు చాలామంది దేవుని విమర్శిస్తున్నారు కదండి, విసర్జిస్తున్నారు కదా, అంగీకరించట్లేదు కదా. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ జాబితాలో నువ్వు కూడా ఉన్నట్లయితే నువ్వు కూడా నశించిపోతావు. నశించిపోతున్న నిన్ను వెతికి రక్షించడానికే యేసు ప్రభువారి లోకానికి వచ్చారు. ఆయన్ని గుర్తించినట్లయితే నీ జీవితము ధన్యమవుతుందని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 57:1 చూసినట్లయితే నీతిమంతులు నశించడం ఎవరు కూడా మనసులో పెట్టరటండి. చాలామంది నీతిమంతులు పరిశుద్ధులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉంటున్నారు. అనేక మంది భక్తులు కొనుకోబడుతూ ఉంటున్నారు. ఆలోచన చేయండి, రాబోయే దినాల్లో బోధించేవారు ఉండరు. వినడానికి అవకాశం ఉన్నా విందామని ఆశ కలిగి ఉన్నా చెప్పేవారు ఉండరని దేవుని యొక్క లేఖనము స్పష్టంగా తెలియచేస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ మరి యేసు ప్రభువు వారు శిష్యులతో పాటు గెత్సేమాను వనంలో ఉన్నప్పుడు మరి ఆయన్ని పట్టుకోవడానికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో పేతురు కత్తి దూసి మల్కు అనేటటువంటి వాని చెవి తెగనరికాడు కదా. అప్పుడు యేసయ్య చెప్తాడు పేతురుతోటి, కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేత నశించెదరు అని మత్తయి సువార్త 26:52 రాయబడి ఉంటుంది. కాబట్టి ఈరోజు చాలామంది కత్తితో చంపేసే వాళ్ళు ఉన్నారు కదా, ఆ వారు కూడా ఒకరోజు కత్తి చేత చంపబడతారని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. నాకు తెలియక అడుగుతాను, ప్రార్థన చేయడానికి యేసు ప్రభువుతో వెళ్ళినటువంటి ఆ యొక్క పేతురు దగ్గర కత్తి ఎందుకుందో
శరీర సంబంధమైనటువంటి కత్తితో పనులు జరగవు, కానీ ఆత్మ సంబంధమైన పనులు కత్తి కావాలి. ఆత్మ సంబంధమైన కత్తి అంటే ప్రార్థన అనే ఖడ్గము అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 10వ వచనం నుంచి చాలా చక్కటి ఆయుధాలు ధరించమని వ్రాయబడి ఉంటుందండి. కాబట్టి ఇక్కడ ఇంకా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయం 25వ వచనం చూసినట్లయితే, మేము నశించిపోతున్నాము మమ్మల్ని రక్షించమని చెప్పినటువంటి వారి జాబితా ఉంది. మేము నశించిపోతున్నాము మమ్మల్ని రక్షించు అని వారు దేవుణ్ణి అడిగారు. ఎప్పుడైనా నీ జీవితంలో నేను నశించిపోతున్నానయ్యా నన్ను రక్షించు అని అడిగినటువంటి ఆ యొక్క సన్నివేశం నీ జీవితంలో ఉంటుందా? ఉన్నట్లయితే ఆయన తప్పనిసరిగా నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నారని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనం చూస్తే లూకా సువార్త 13వ అధ్యాయము 3వ వచనాన్ని గమనించినట్లయితే, మీరు మారు మనసు పొందని ఎడ్ల మీరు అలాగునే మీరందరూ నశించిపోతారు అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ప్రియ సహోదరుడు సహోదరి, దేవుని పిల్లలారా, మరి ఒక చక్కటి మాటను గమనించండి. మీరు మారు మనసు పొందారా? ఆరని అగ్ని ఎదురు చూస్తుంది నశించిపోతున్నటువంటి వారి కొరకు. కాబట్టి అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టుగా ఊరుకున్నాడు, కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మార్పు చెందాలని ఆయన ఎదురు చూస్తూ ఉంటున్నాడు. దయచేసి ఈ యొక్క దినము ఇంకా రక్షణ లేకుండా ఉన్నట్లయితే ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. సమయాన్ని వృధా చేయకండి. ఇప్పటికే చాలా సంవత్సరాలు గతించిపోయినాయి, ఇక బహు కొద్ది కాలంలోనే ఈ లోకాన్ని మనం విడవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఏమో ఎప్పుడో ప్రభు రాకడం మనకు తెలియదు. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే మరి ఇదే అనుకూలమైనటువంటి సమయం అని చెప్తున్నాడు రక్షణ పొందడానికి. ఒకవేళ దేనికైనా సమయం కలదేమో, కానీ రక్షణ పొందడానికి మాత్రం సమయం లేదని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని చదివినప్పుడు ఆ వాక్యము దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. వాక్యమై ఉన్నటువంటి దేవుడు ఆయన. ఇంకా మనం చూసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే, నశించినటువంటి దాన్ని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే, విశ్వసించు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందును. ఇక్కడ నిత్య జీవం కావాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు కదా, కానీ అందరూ పొందగలుగుతున్నారా నిత్య జీవాన్ని అని ఆలోచన చేసినట్లయితే, విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభువే దేవుడని నమ్మినటువంటి వారు తప్పనిసరిగా ఆ యొక్క నిత్య జీవాన్ని కలిగి ఉంటారని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. ఇంకా మనం దేవుని యొక్క లేఖనాన్ని గమనించినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే, సిలువను గూర్చినటువంటి వార్త నశించుచున్నటువంటి వారికి వెర్రితనం, కానీ అది రక్షించబడుచున్నటువంటి మనకు దేవుని శక్తి అయ్యున్నదని పౌలు గారు చాలా తేట తెల్లగా మరి రాసి ఉంటున్నారు. ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు ఇదేమీ మరి అర్థం కాని భాష కాదు. సామాన్య ప్రజలు కూడా చదవగలిగినటువంటి, మా సంఘంలో చాలామంది చదువులేనటువంటి వారు, అక్షరం మొక్క మరి బడికెళ్ళి నేర్చుకున్నటువంటిది కాదు. మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఏమీ చదువుకోకపోయినా చక్కటి పాటలు పాడతారు. పాటలు అంటే విని పాడొచ్చు అనుకుంటారు, కానీ ఇక్కడ మనం చూసినట్లయితే మా సంఘంలో మరి చదువు లేనటువంటి వారు కూడా వాక్యం చదువుతారు, మరి చదువు లేనటువంటి వారు కూడా వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. ఎందుకంటే మరి యేసు ప్రభు శిష్యులు కూడా విద్య లేని పామర్లు అయినప్పటికీ కూడా ప్రభువుని గురించి విరివిగా ప్రకటించినటువంటి వారి సన్నివేశం మనకు తెలిసినటువంటిదే. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రియ సహోదరుడు సహోదరి, నశించిపోతున్నటువంటి వారికి సిలువను గూర్చినటువంటి వార్త వెర్రితనంగా ఉంది. నిజంగా మరి వారు యేసయ్యని విమర్శిస్తున్నారంటే, ఇంకా మనం చూసినట్లయితే భక్తిహీనంగా దుష్టత్వంగా మాట్లాడుతున్నారు అని అంటే వారు ఇంకా ప్రభువుని అంగీకరించలేదు కాబట్టి నశించిపోయే మార్గంలో ఉన్నారు. అట్టి నిన్ను నన్ను రక్షించడానికే యేసు ప్రభు వారి లోకానికి వచ్చినట్లుగా తెలియచేస్తూ ఉంటున్నారు. నీ కొరకు నా కొరకు మరి తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ భార్య భర్త కానీ పిల్లలు కానీ ఇక ఎవరైనా సరే మన పాపానికి విమోచన అనేటటువంటిది కలగ చేయలేరు.
ఈ లోకంలో ఎవరికి లేనటువంటి ఆధిక్యత, పాపములను క్షమించి విడిపించగలిగినటువంటి సమర్థుడు యేసుప్రభు ఒక్కడే. ఎందుకంటే ఆయన పాపరహితుడిగా ఈ లోకానికి వచ్చాడు, పాపరహితుడిగానే జీవించాడు. ఆయన చనిపోయి తిరిగి లేస్తానని చెప్పిన రీతిగా మూడవ దినాన్న ఆయన లేచాడు. లేచిన తర్వాత 40 రోజులు అందరికీ కనిపించాడు. గలిలయ ప్రదేశంలో ప్రజలందరూ తేరుచూశారు యేసయ్యని. వారు చూస్తూ ఉండగానే ఆయన పరలోకానికి ఆరోహణుడైనట్లుగా ప్రభు పేరిట మరి దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము మరి 1వ వచనం నుంచి కొంచెం చదివినట్లయితే 9-10 వచనాల వరకు ఆ యొక్క ఆరోహణాన్ని గురించి వ్రాయబడి ఉంటుంది. కాబట్టి ఇంకా మనం దేవుని యొక్క లేఖనాన్ని నశించిపోతున్నటువంటి వారి విషయంలో నెనివే పట్టణస్థులు నాశనమైపోతున్నారు, 40 దినాల్లో ఆ పట్టణం అంతా కూడా నాశనం చేయబడుతుందని యోనాతో దేవుడు తెలియచేసినప్పుడు యోనా ఆ పట్టణానికి వెళ్ళడం మానేసి తర్షిష్కు వెళ్ళే వాడెక్కాడు. అయినప్పటికీ కూడా దేవుని ప్రణాళికను బట్టి ఆ యొక్క సముద్రం మీద తుఫాను పుట్టించి ఆ యొక్క యోనాను సముద్రంలో పడవేయడానికి మరి అనుమతించబడినప్పుడు ఒక పెద్ద చేప ఆ యొక్క యోనాను మింగివేసి అది అరగకుండా నీళ్లు తాగకుండా ఉపవాసం ఉండి 3 దినాలు ప్రయాణం చేసి నెనివే పట్టణ పొడ్డుకెళ్ళి ఆ యొక్క యోనాను కక్కివేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చేపలు దేవుని మాట వింటున్నాయి, కానీ ఈరోజు తన సహస్రాలతో చేసుకున్నటువంటి మానవుడు దేవుని మాట వినలేని పరిస్థితుల్లో ఉన్నాడని, అందుకే పశుప్రాయులని మందమతులని ఎన్నో విషయాలు దేవుడు తన పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలియచేస్తూ ఉంటున్నాడు. 40 రోజుల్లో ఈ పట్టణం నాశనం అయిపోతుంది అని, దేవుడు దాన్ని నాశనం చేయబోతున్నాడని ఏదో ఒక మూల, 3 దినాల ప్రయాణం అంతా ఆ పట్టణము ఏదో ఒక మూల ప్రకటించి వచ్చేసాడు. కానీ యోనా ఆ నెనివే పట్టణస్థులు మరి దేవుని ఎందు భయభక్తులు కలిగి వారు చేసే చెడుతనాలన్నీ మానేసి ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని వారు ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తూ దేవుని దగ్గర మొరపెడుతున్నప్పుడు ఆ పట్టణాన్ని దేవుడు రక్షించాడు, నాశనం చేయలేదండి. వారు ఎవరెప్పుడైతే దేవుని వైపు నువ్వు నేను దేవుని వైపు తిరుగుతామో అప్పుడు మనం నశించిపోకుండా నిత్య జీవం పొందడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని మనకిస్తున్నాడని నమ్మవలసినటువంటి వారు అంటున్నాం. ఇంకా మనం చూస్తే ఎస్తేరు గ్రంథాన్ని జ్ఞాపకం చేసుకుంటే 4వ అధ్యాయం 16వ వచనంలో మరి నేను నశించినా నశించిపోతాను, నేను రాజు దగ్గరికి వెళ్ళడం న్యాయ వ్యతిరేకమైనప్పటికీ కూడా నేను వెళ్తాను, మీరందరూ 127 సంస్థానాల్లో ఉన్నటువంటి యూదులందరూ కూడా నా కొరకు మొరపెట్టండి, మరి నేను నా పనికత్తెలు కూడా మరి అంతఃపురంలో ఉపవాసం ఉంటాము, మేము కూడా నా గురించి మొరపెడతాం. 30 రోజుల నుంచి రాజుగారి దగ్గర నుంచి నాకు ఆర్డర్ రాలేదు, నేను వెళ్ళడానికి రాజును కలుసుకోవడానికి రాజుతో మాట్లాడడానికి కూడా నాకు రాణిని అయినప్పటికీ కూడా నాకు అట్టి అవకాశం లేదు అని చెప్తూ నేను నశించినా నశించిపోతాను, నేను మాత్రం రాజుగారి దగ్గరికి వెళ్తాను. ఈ సమస్యకు దేవుడు పరిష్కారం ఇచ్చినట్లుగా మీరందరూ కూడా ప్రార్థన చేయండి అని చెప్పి 3 దినాలు ఉపవాసం ఉండి ఎస్తేరు రాజు సముఖానికి వెళ్ళినప్పుడు రాజుకి దయ కలిగిందని, అతడు తన రాజదండాన్ని చూపించాడని మనకు తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఎప్పుడైతే మనము దేవుని దగ్గర మొరపెడతామో నువ్వు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను అని చెప్తూ ఉంటున్నాడు. మరి గూఢమైన సంగతులు, మర్మములు, జరగబోయే సంగతులు కూడా ఆయన తెలియచేస్తానని చెప్తున్నాడు. ఎక్కువ దేవునితో సహవాసం చేసినట్లయితే జరగబోయే సంగతులు కూడా దేవుడు తెలియచేయడం మనకు తెలుసు. కాబట్టి ఎవరు దేవునితో ఎక్కువ సహవాసం చేస్తారో దేవుని మనస్సుతోటి మన మనస్సు కలిసి మనల్ని మనం మర్చిపోయి ప్రార్థన చేస్తామో మన ప్రార్థనలకి జవాబులు ఇచ్చే దేవుడు. ఒకప్పుడు ఒక్కొక్కసారి ఎంతో అనుకోకుండానే కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ రోజు మనసంతా ఎంత తేలిగ్గా ఉంటుందంటే 1 లక్ష రూపాయలు మన చేతిలో ఉన్నా కూడా అంత సంతోషంగా ఉండదు. ప్రతిరోజు అలాంటి ప్రార్థనే చేయాలనుకుంటాం, కానీ మరలా ప్రార్థన చేసేటప్పటికి అలాంటి ప్రార్థన వారాలు పట్టొచ్చు, నెలలు పట్టొచ్చు, సంవత్సరాలు కూడా పట్టొచ్చండి. కానీ దేవుని భక్తులు చెప్తున్నారు అనుదినము నీ గడప యొక్క నేను కనిపెట్టుకుంటున్నాను అని. ఆది అపోస్తలు ప్రతి దినం కూడా దేవుని మందిరానికి వెళ్ళేవారటండి. వారు మానక
తప్పనిసరిగా దేవుని మందిరానికి వెళ్ళి 3 గంటల సేపు మొరపెట్టేవారంట. ఈరోజు మందిరానికి రావాలంటే ఆదివారం తప్ప మిగిలిన రోజులు ఎప్పుడు కూడా మందిరానికి వచ్చే జనమే కనపడరు కదండి. ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు లోకంను ఎంత ప్రేమించాడంటే, ఎంతో అంటే అంతులేనంతగా నిన్ను నన్ను ప్రేమించినట్లుగా ఆయన తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 3:16 అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఎందుకు యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది అని అంటే, ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక. మనం నరకానికి వెళ్ళడం ఆయన ఇష్టం కాదు కనుక, తన కుమారుడు, ఏకైక కుమారుడు, అద్వితీయుడు అంటే రెండోవాడు లేనటువంటి వాడు, ఒకే ఒక కుమారుడు అయినటువంటి యేసు ప్రభుని లోకానికి పంపించి ఆయన పావనేమని రక్తం ద్వారా మనకి విమోచన ఏర్పాటు చేసినటువంటి దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడో చూడండి. అంతులేనంతగా ప్రేమిస్తున్నాడు, తన ప్రాణం పోవునంతగా ప్రేమిస్తున్నాడు, ఆఖరి రక్త బిందు విడిచి అంతవరకు కూడా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ ఎలాంటిదో గుర్తించగలుగుతున్నామా? నీ భర్త ప్రేమించే దానిలో, నీ బిడ్డలు ప్రేమించే దానిలో, నీ భార్య ప్రేమించే దానిలో, నీ తల్లిదండ్రులు ప్రేమించే దానిలో ఆలోచన చేసినట్లయితే దేవుని ప్రేమకు మరి మించినటువంటి ప్రేమ ఈ లోకంలో లేదండి. అయితే ఆయన మనల్ని ప్రేమించాడు, ఎంతగా ప్రేమించాడంటే ఆలోచన చేయండి. ఆ ప్రేమను నువ్వు అర్థం చేసుకోగలిగితే నీ పిల్లల్లో ఒక పిల్లగానైనా దేవుణ్ణి ప్రేమించగలుగుతావు, నీ భర్తను ప్రేమించే దానిలో కొంచెమైనా దేవుణ్ణి ప్రేమించగలుగుతావు. ఒకనొక దినాన పేతురుతో యేసుప్రభువారు చెప్తారు కదా, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగితే, అవునయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు కదా. అయితే నా గొర్రె పిల్లలను మేపు అంటాడు. నైతే మరలా రెండవసారి పేతురు నన్ను ప్రేమిస్తున్నావు అంటే, అవునయ్యా నేను ప్రేమిస్తున్నాను, అయితే నా గొర్రె పిల్లలను మేపు అన్నాడు. అయితే 3వసారి మరలా యేసయ్య అడుగుతున్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా సీమోను పేతురు అని చెప్పేసి అంటే, నేను ప్రేమిస్తున్నానో లేదో నీకే తెలుసయ్యా అని చెప్తాడు. అంటే ఎందుకు ముమ్మారు యేసు ప్రభువారు నన్ను ప్రేమిస్తున్నావా అని ఎందుకు అడిగారు అని అంటే, ఇక్కడ మనం గమనించవలసినటువంటిది ఏంటంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నంతగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా. ఈరోజు ప్రభు నీతో మాట్లాడే ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే, ఆయన నిన్ను ఎంతగా ప్రేమించి ఇంతవరకు కాచి కాపాడి ఏ తెగులు మరణము నీ గుడారాన్ని సమీపించకుండా నిన్ను సమీపించకుండా కాచి కాపాడినటువంటి దేవుణ్ణి నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు. ప్రేమించినట్లయితే ఆయన ఆజ్ఞలు కట్టడలు అనుసరిస్తావని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఆలోచన చేయండి, వాక్యము చదివితే, వాక్యం వింటే నీలో ఉన్నటువంటి అవిధేయతలు బయటపడతాయి. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుని కనికరాన్ని పొందుతావని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. అనుసరించిపోయే లిస్టులో నీవు నేను ఉన్నట్లయితే దేవుని రాజ్యాన్ని చూడలేము సుమా. నిత్య జీవానికి వారసుని కావాలంటే నేనేం చేయాలని ఒక యవనస్తుడు అడిగాడు. నీకున్నదంతా కూడా అమ్మేసి బేదలకి ఇచ్చే నువ్వు నన్ను వెంబడించని ఏసై చెప్పినప్పుడు, మిగులు ఆస్తి గలవాడు గనక ముఖము చిన్నబుచ్చుకొని వ్యసన పడుతూ వెళ్ళిపోయాడటండి. ఆస్తి ముఖ్యమా పరలోకం ముఖ్యమా? ఆ యవనస్తుడితో చెప్పినట్టు ఈవేళ మనతో కూడా చెప్తే చాలామంది వరకు ఉన్నటువంటి ఆస్తి అంతా కూడా బీదలకు ఇచ్చేసి దేవుని రాజ్యాన్ని సంపాదించుకునేవారండి. అలా సంపాదించుకోవడానికి మరి ఇప్పుడు మనకు అవకాశం లేదు, కానీ మన పాపములను మనం ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి సమస్త దుర్నీతి నుండి విడిపించి మనలను పవిత్రులుగా చేసి ఆ పరిశుద్ధ పట్టణానికి వారసులుగా చేస్తాడని ఆయన తెలియజేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. సర్వసృష్టికి ఆది సంభూతుడా, నీకు వందనాలు. అయ్యా వర్తమానం విన్నటువంటి ప్రతి బిడలో ప్రభు నాయన గొప్ప ఉద్యమం ఉత్తేజము ప్రభు నాయన కలుగ చేయండి ప్రభు. ఈ వర్తమానం విన్నవారు ఎవ్వరు కూడా ఆరని అగ్నికి వెళ్ళడానికి వీల్లేదు ప్రభు నా తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరూ గుర్తించి గమనించి వారి అవధేతలు సరి చేసుకొని నేను చూడాలని ఆశ కలిగినట్లయితే హృదయాన్ని శుద్ధి చేసుకొని నిన్ను చూడడానికి అపవిత్రత యావత్తు పోగొట్టుకొని అయ్యా నాయన నీ వైపు త్రిప్పబడ్డానికి నిత్య జీవంలో వారసులు అవ్వడానికి ఆ యొక్క నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి ప్రతి బిడని సిద్ధపరచమని ఏసైపాటు ప్రతి మాలు వేడుకొంచున్నా పరమ తండ్రి. ఆమేన్.